టుడే టీవీ చేవల నియోజకవర్గంలో ఈరోజు చేవల మండల కేంద్రంలో నూతన పోలీస్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన గౌరవ హోమ్ మినిస్టర్ శ్రీ మహమ్మద్ అలీ, చేవల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి తీగల అనితారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ శ్రీమతి సురభివాణి కార్లతో కలిసి పాల్గొన్న మన గౌరవ చేవెళ్ల శాసనసభ్యులు కాలయ్య యాదయ్య గారికి, సైబరాబాద్ కమిషనర్ గారికి, డీసీపీ గారికి, వీళ్ళందరికీ నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చేవెళ్ళ పోలీస్ స్టేషన్ ఒక డివిజన్ 2005లో అయిందని చెప్పి అక్కడ ఇప్పుడే నేను రికార్డ్స్ చూస్తుంటేని, 2005లో అయిన పోలీస్ స్టేషన్కి ఇవాళ నూతన హంగులతో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ పోలీస్ స్టేషన్ ఎలా ఉంది, ఆ పోలీస్ స్టేషన్ ఎలా ఉంది అన్నది మనం నెమరేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆ డిఫరెన్స్. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమవుతుంది అన్న దానికి ఇది ఆన్సర్. డీజీపీ గారు చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ ఒకటి పెరిగినట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైనా ఒక సెక్టర్లో మనం నెంబర్ 2 ఉన్నామన్న సెక్టర్ అంటూ లేదు. మనకు ఐటీ సెక్టరే కావచ్చు, ఫార్మా